గమనిక, ఈ లోక చిత్రం ఎవరిని ఉద్దేశించినది కాదు, కేవలం క్రైస్తవులను ఆత్మీయంగా బలపరిచేందుకు మాత్రమే. రే వాళ్ళు ఒక్కడే ఉన్నాడు కానీ అనరా, రే రే వాళ్ళ ఒక్కని చంపేద్దాం పట్రా, రే 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 ఏకే 47 తీసుకోరా, నెంబర్ 2 రే ఏకే 47 తీసుకోరా, రే రే వాడిని కాల్చరా, రే ఏడగాలు వస్తున్నారా, రే మెంటలోడా ఏడగాలు వస్తున్నారా, కాల్చరా వాడిని ఈ టైంలో ఓడరా, ఈడో రే రే ఫోన్ పెట్టేరా, చంపురా రే రే చంపురా రే చంపురా చంపురా రే 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 చచ్చిపోయా రే రే బా ఎంత పని చేసావురా నువ్వు, ఎవడరా నువ్వు చంపురా అంటే చే ఎవడరా వీడు. హలో యాకోబు, నేను రా యోహాన్ని. నువ్వా చెప్పరా, మొన్న వాడి దగ్గర డబ్బులు దొంగతనం చేసామంట కదరా. అవును తీసుకున్నాను. అయితే అయ్యా అలా చేయకూడదురా, తప్పురా, పాపం రాది. పాపం అయితే రే వా డబ్బులు వాడికి ఇచ్చేయరా, తప్పురాది. అబ్బా మాకు తెలుసులేరా, నువ్వు చెప్పక్కర్లేదు, ఫోన్ పెట్టాయి. అసలు ఓరక ఇసుకొస్తుంటాడు, పెద్ద నీతులు చెప్తుంటాడు ఓరక. చేద్దాం జస్ట్ మిస్ అయిపోయారు మ్యాచ్, అనవసరం కనిపి వాట్సాప్ స్టేటస్ ఉంది చూద్దాం. ఏదో రాసిందే, కళ్ళు మూసుకొని మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడతాడు. అబ్బో నిజం మాట్లాడతాడా, నమ్మాలా? వీళ్ళు ఫేమస్ అవడానికి ఎట్లాంటి అటు పెడుతుంటారు వీళ్ళు వాట్సాప్లో. సరే మాట్లాడతాడు, నిజంగా మాట్లాడతాడా, ట్రై చేద్దామా. ఇదంతా ఫేక్లే, ఓవర్గా చెప్తుండే సేవకులతో మాట్లాడు, మన దగ్గర మాట్లాడతాడు, ఓవర్ పెడతాడు. పొద్దున వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది, కళ్ళు మూసి మోకరిచ్చి ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడతాడు అని. నిజమేనా అది, ట్రై చేద్దామా? ఏముంది ట్రై చేద్దాం, లేకపోతే మన అనుమానం నిజమైంది అంతే కదా, ట్రై చేద్దాం. దేవా నేను ఇంతవరకు ఎవరికి ఇలా ప్రార్థన చేయలేదయ్యా, అందరూ నువ్వు మాట్లాడే దేవుడు అని అంటున్నారు, అదే నిజమైతే ఈ రాత్రికాల సమయంలో నాతో మాట్లాడు తండ్రి. ఆమెన్ ఆమెన్. చూద్దాం దేవుడు మాట్లాడతాడు లేదా. ఏంది ఇంకా దేవుడు మాట్లాడలేదు, ప్రార్థన చేస్తే మాట్లాడతాడు అన్నాడు కదా, ఏంది ఇంకా మాట్లాడలేదు. సరే కాసేపు వండుకొని చూద్దాం, తర్వాత అయినా మాట్లాడతాడేమో. ఏంది ఇంకా మాట్లాడలేదు, మాట్లాడతాడని చెప్పాడు. నా పిచ్చి కాకపోతే ఏంటి, నా పిచ్చి కాకపోతే నా అలాంటి పాపితో ఎందుకు మాట్లాడతాడు దేవుడు, నా భ్రమ కాకపోతే. ఇదంతా నా భ్రమ, పండుకుందాం. నా అలాంటి పాపితో ఎందుకు మాట్లాడతాడు దేవుడు, భ్రమ.
నేను లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు. నీవు నీ స్నేహితుడి దగ్గర దరువ తీసుకున్నావు, అది వెంటనే అతనికి ఇవ్వు. ఎవరబ్బా ఈ టైం బా, ఎవరు ఎవరైనా వచ్చారా? ఎవరో రాలేదే, ఎవరైనా వచ్చారా పైకి? ఎవరు లేరే కింద కూడా, ఎవరు వచ్చుంటారు? ఏంటో ఈ భ్రమ, ఎవరు నాతో మాట్లాడింది? దేవా దేవా, ధన్యుడన్నాయనా ధన్యుడన్నాయనా నన్ను దర్శించావా తండ్రి, నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రాలు నాయనా, ఇస్సయా నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, దేవా నీకు స్తోత్రం నాయనా, నేనా ఇస్సయా నన్ను దర్శించావా తండ్రి, అతను మాట్లాడావా నాయనా, నీకు వందనాలు నాయనా, వందనాలు నాయనా, దేవా ఇస్సయా స్తోత్రం, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, ఇస్సయా ఇస్సయా, మరి నేను ఎల్లప్పుడు కనిపించాను నేను ఎంతమంది దగ్గర దొంగతనం చేశాను, ఎవరెవరి దగ్గర నేను దొంగతనం చేసి డబ్బులు తీసుకున్నాను, ఇంక మీదట నేను దొంగతనం చేయను, నా స్నేహితుడికి నేను వెంటనే డబ్బు ఇచ్చేసేయాలి. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయనా.